నిర్గమాకాండం 33:7 అంతట మోషే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను. ప్రజల మధ్య ఉన్న దేవుని గుడారాన్ని పాలెము వెలుపలికి పంపించాడు. అంతట మోషే గుడారమును తీసి పాలెము వెలుపలికి, ప్రజలున్న ఊరికి వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి అప్పుడు దానికి ప్రత్యక్షపు గుడారమని పేరు పెట్టెను. యెహోవాను వెదకిన ప్రతివాడును పాలెమునకు వెలుపటనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. యెహోవాను వెదికిన ప్రతివాడును పాలెమునకు వెలుపటనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. నిజంగా ఈ మాటలు చదువుతుంటే పిల్లల మధ్య ఉన్న కన్న తండ్రి ఏమండి, పిల్లల మధ్య ఉన్న కన్న తండ్రి పిల్లలను విడిచి వేరుగా వెళ్ళిపోయి ఉంటున్నాడు అనగానే వాళ్ళు చేసిన ద్రోహం ఏంటో మీకు తెలుసు. రాతి పలకలను పగలగొట్టేటట్టు చేశారు. ఒక దూడపై చేసుకుని యెహోవాని పేరు పెట్టారు. ఐగుప్తులో దేవుడు చేసిన మహత్కార్యములు వాళ్ళని కాపాడడానికి, చాలా గొప్ప కార్యాలు చేశాడు ఐగుప్తులో. అవన్నీ మర్చిపోయారు వాళ్ళు. సహజంగా అండి, మనుషులు చేసిన మేలులు మర్చిపోతారు. ఇక్కడ మనకు నేర్చుకోవలసింది, మంచివారు మేలు చేస్తే మరిచి తిరుగుబాటు చేసే ప్రజలు. మంచివారు మేలు చేస్తే తిరుగుబాటు చేసే ప్రజలు. అబ్రహాం లింకన్ గారు అమెరికాలో నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అని ఉండేవాళ్ళు. తెల్లవాళ్ళు అమెరికన్స్ నీగ్రో వాళ్ళని, నల్లవాళ్ళని, నల్లజాతి వాళ్ళు అనేవారు. వాళ్ళని వాళ్ళని బానిసలుగా వాడుకునేవారు, బానిసలు. అలాంటి వారి మధ్య సంధి కుదిర్చి ఏకం చేసినందుకు అబ్రహాం లింకన్ గారిని చంపేశారు. భారతదేశ చరిత్రకు వస్తే అంటరాని వారు అగ్రకులాల వారు. అగ్రకులాల వాడు త్రోవంట వెళితే అదే త్రోవను అంటరాని వారు నడవకూడదు, ఎదురు రాకూడదు. చాలా ఘోరంగా మన దేశంలో ఉండేవారండి అగ్రకులాల వారి పరిస్థితి దారుణంగా ఉండేది. చాలా ఇబ్బంది పెట్టేవారు అంటరాని వారు అని. అలాంటి రెండు జాతులను ఏకం చేసి అంటరానితనాన్ని నిషేధించి అంటరాని జాతులకు ఎన్నో స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు
అంటరాని వాళ్ళకి ఎన్నో రాయితీలు కల్పించారు. రాయితీలు అంటే నువ్వు తక్కువ చదువుకున్నా, నీకు వయసు ఎక్కువైపోయినా, నీకు డబ్బిచ్చి ప్రభుత్వం చదివించి గొప్పవాళ్ళని చేసింది. ఈరోజు అంటరాని వాళ్ళు ఇండియాలో పెద్ద పెద్ద అఫీషియల్స్గా ఉన్నారు అంటే అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష, గాంధీ మహాత్ముడు పెట్టిన భిక్ష. సంజీవయ్య అని షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తిని చీఫ్ మినిస్టర్గా చేశారు. అలాంటి ఆయన్ని కడదేర్చింది ఈ సమాజం. ఇక అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశాడు. అంటరానివాడు అని అతని భార్య చేతే విషం ఇచ్చి చంపిన ఎన్నో సంగతులు మనం విన్నాం. చంపేశారు ఆయన్ని. అగ్రకులాల వారి మధ్య అంటరాని వాళ్ళు ఉండకూడదు. మేలు చేసేవారిని ఈ ప్రపంచం, ఈ వ్యవస్థ బ్రతుకనివ్వదు. ఇవి నేర్చుకోవాలి మీరు. ప్రవక్తలు దేవుని మాటలు చెబుతూ వస్తే వాళ్ళని చంపేశారు. యేసు తండ్రి మాటలు చెబుతూ లోకానికి వస్తే అతన్ని చంపేశారు. తదనంతరం అపోస్తలులు ప్రారంభ సంఘం కలిసి గొప్ప గొప్ప జ్ఞాన సంగతులు ప్రపంచానికి ప్రకటించటానికి నలుచెరుగులకు వెళ్ళిన వారిని చంపేశారు. మంచిని చంపుతుంది లోకం, చెడుని పెంచుతుంది. బైబిల్ చెప్పింది ఇది. వాళ్ళకంటే ఈ చరిత్ర నిన్నగాక మొన్న జరిగిన చరిత్రలు ఇవన్నీ. బైబిల్ చరిత్రలోకి వెళితే ఇస్రాయేలీలు సాక్షాత్తు దేవుని మీదే తిరుగుబాటు చేశారు. ప్రతి వాళ్ళకి ఒక మనసు ఉంటుంది. ఆ మనస్సు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. సెమినార్లో నేను చెప్పిన పాఠాలలో మీ మెదడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. నేను చెప్పడం కాదు, సెమినార్ నుంచి వచ్చిన తర్వాత నా ముఖం ఎంత ప్రకాశవంతంగా ఉందో మీకు తెలుసు. మీరు చూస్తున్నారు, సెమినార్లో నన్ను చూశారు. కళ్ళు లోపలికి పోయి ముఖం చిక్కిపోయి ఉండేవాడిని. ప్రశాంతత లేక సెమినార్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతత తీసేసేవాడని బయట తోసేశాను. వెంటనే మనం యాక్షన్లోకి వెళ్ళిపోవాలి. చెడు అనేది ఎప్పుడైతే పుట్టిందో దాన్ని వెంటనే తొలగించకపోతే మొత్తం అంతా సమస్తము చెడిపోతుంది. నా సంగతి మీకు తెలుసు. ఎవరిని సంఘానికి రమ్మనను, మా సంఘానికి రండి అని నేను ఎవరిని పిలవను. వెళ్ళిపోయే వాళ్ళని వద్దు అన్ను, మీరు వెళ్ళకండి ప్లీజ్ వండుకోండి అని. ఎందుకంటే వాళ్ళ వలన నేనేం బ్రతకటం లేదు, నా వలన వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇంత గొప్ప వాక్యాన్ని ప్రకటించేవాడు ప్రపంచంలో 250 దేశాల్లో ఇండియా ఒకటి, ఆ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఒకటి, ఆ రాష్ట్రంలో విశాఖపట్నంలో పుట్టిన మీ డాడీయే ప్రపంచ విజ్ఞాని. అక్కడికి మీరు చేరుకున్నారు అంటే దేవుడు మీకు ఇచ్చిన గొప్ప భాగ్యం అది. దేవుడు మీకు ఇచ్చిన భాగ్యం.
ఒక డాక్టర్ ఒక మెసేజ్ పెట్టాడు, మీ అందరికీ పెట్టాను. ఆ మెసేజ్ మీరు ఒకసారి వినిపిస్తారా నాన్న? పాట ఈ నిన్న చెప్పిన పాఠం, ఇవాళ ఉదయం చెప్పిన పాఠం. ఉదయం పాఠం చెప్పాను కదా, ఉదయం పాఠాన్ని మెసేజ్ పెడితే దాన్ని నా గ్రూపులో పెట్టాను. నా గ్రూపులో ఉన్నవాళ్ళకి ఆ మెసేజ్ ఉంటుంది చూడండి, దొరకపోతే పంపించండి. ఉట్టు మెసేజ్ ఉంటుంది, ఆయన ఫోటో ఉంటుంది, కోట్ వేసుకున్నట్టు, వైట్ కోట్ వేసుకున్నట్టు ఉంటుంది. చాలా బాగుంది డాడీ గారు. నేను డాడీ వందనాలు, డాడీ వందనాలు డాడీ గారు. వేళ వాక్యం చాలా బాగుంది డాడీ గారు. నేను ఇప్పుడు కూడా ఇలాంటి వాక్యాలు చిన్నపిల్లలకి ఆహారం నేర్పేటట్టుగా నేర్పారు డాడీ. చాలా బాగుంది డాడీ. అసలు మీకు ఏం చెప్పాలో నాకు కూడా తెలియక అలా ఉన్నాను డాడీ. ఈ వాక్యం చాలా బాగుంది డాడీ. ఇలాంటి వాక్యం కూడా ఈ భూ ప్రపంచంలో ఇంకా ఎవరు పుట్టరు, పుట్టలేరు కూడా ఇలాంటి వాక్యం. థ్యాంక్ యూ డాడీ గారు. చాలా బాగుంది డాడీ గారు ఇవాళ వాక్యం. చాలా బాగుంది డాడీ గారు. థ్యాంక్ యూ డాడీ గారు, వందనాలు. నాకు నేను చెప్పుకోవట్లేదు ఇది. ఎంతోమంది ప్రొఫెసర్స్ని తీసుకొచ్చి నా పాదాలకు దండం పెట్టించాడు. ప్రొఫెసర్స్ని, డాక్టర్ తర్వాత స్పెషలిస్ట్ అవుతాడు, స్పెషలిస్ట్ తర్వాత ప్రొఫెసర్ అవుతాడు. మీరు పెద్దగా చదువులేదు కనుక మీకు అర్థం కాదు నా గొప్పతనం ఏంటో, మీకు అర్థం కాదు. మీరు నన్ను అర్థం చేసుకోవాలంటే నా స్టేజ్కి కనీసం 1/4 అయినా మీరు రావాలి. నేనున్న స్టేజ్కి 1/4 లెవెల్కైనా మీరు వస్తే అప్పుడు నేనేంటో మీకు అర్థమవుతాను. ఎక్కువ చదువు లేని వాళ్ళు కనుక మీకు ఇది అర్థం కాదు. ఎన్ని మేలులు దేవుని వలన అనుభవించి సీనాయి కొండ దగ్గర వేల మందిని చంపించేసి ఇక్కడ ఉంటే పాడైపోతారు ఇక పదండి అని పంపేసి మందసాన్ని ఇక ప్రజల మధ్య ఉంచకండి, దేవుడు ప్రజల మధ్య ఉండేవాడు. ప్రతి తండ్రి తన పిల్లలతో ఉంటాడండి. పెళ్ళైన ఒక నెల రోజులు కూడా కాలేదండి నా కూతుర్ని ఆ జాన్సన్ గారిని వేరుపెట్టి. నా కూతుర్ని జాన్సన్ గారిని వేరే ఇల్లు తీసి పెట్టి నెల రోజులు కాలేదు, కానీ వాళ్ళిద్దరూ మేము వేరుగా ఉండలేము, బావగారు మీ దగ్గరే ఉంటామని వాళ్ళు వచ్చేసారు. ఆనాటి నుండి ఈనాటి వరకు నా దగ్గరే ఉన్నారు, నాతోనే ఉన్నారు నా పిల్లలందరూ. తండ్రి పిల్లలలో నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడంటే టార్చర్ భరించలేక, ఏ తండ్రి అయినా స్ట్రెస్ అంటారు దాన్ని. ఒక దైవజనుని దుఃఖపరిస్తే దేవుని దుఃఖపరిచినట్లు, దేవుడే దుఃఖపడితే ప్రజలను విడిచిపెట్టి బయటకు పోతాడు. అదే జరిగింది ఇక్కడ. ఏముంటానరా వాళ్ళ మధ్య, వాళ్ళు మంచివాళ్ళు కారు, వాళ్ళ మనసులు మంచివి కాదు, క్రిమినల్స్ వాళ్ళు, నేర చరిత్ర వాళ్ళది. బయటికి అంతా అమాయకులే, బాబాల్లాగా స్వామీల్లాగా ఆశీర్వాదాలు ఇచ్చినట్టుగానే కనబడతారు, ఎదుట వారి మేలు కోరినట్టుగానే కనబడతారు, కానీ వాళ్ళు లోపల క్రూరమైన తోడేళ్ళు. గొర్రె చర్మం కప్పుకున్న వాళ్ళు, వాళ్ళు గొర్రె చర్మం కప్పుకొని తోడేలు గొర్రెల మధ్యకు వెళ్ళి ఒక్కొక్క గొర్రెను తింటూ ఉంటుంది వెనుకుండిపోయిన దాన్ని.
యేసుప్రభు అన్నాడు ఆ మాట, మీలో కొందరు క్రూరమైన తోడేళ్ళు, వాళ్ళు గొర్రె చర్మము కప్పుకొని మీ మధ్య సంచరిస్తారు, వాళ్ళని మీరు జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే వాళ్ళ వల్ల మీకు ప్రమాదం పొంచుంది. ఇశ్రాయేలీలలో ఎందరో తిరుగుబాటుదారులు, కళ్ళతో చూసి చెవులతో విని శరీరాలతో అనుభవించి వేసిన గుడ్డలు మాయక, పాదాలు వాయక, చెప్పులు అరగక 40 ఏళ్ళండి. చెప్పులు కొంటే మనకు 2 నెలలు కరిగిపోతాయి, గుడ్డలు వేసుకుంటే 1 రోజుకి మాసిపోతుంది. 40 ఏళ్ళు వాళ్ళు పాదాలకు వాపు లేదు, వాళ్ళు వేసుకున్న పాదాలకు చెప్పులు అరగలేదు, వారు వేసుకున్న బట్టలు మాయలేదు. అంటే ఎంత పరిశుభ్రంగా దేవుడు వాళ్ళని నడిపించాడు, అయినా తిరుగుబాటు చేశారు. ఎవరైనా ఎంతకాలం అండి సహిస్తారు, ఎవరైనా ఎంతకాలం సహిస్తారు, దానికి లిమిట్ ఉంటుంది. నేను చాలా దీర్ఘశాంతం వహిస్తానండి, సుమారు నా దీర్ఘశాంతం 15-20 సంవత్సరాలు దీర్ఘశాంతం వహిస్తాను. ఎవరి ఎడలైనా ఎంత పెద్ద తప్పు చేసినా వాళ్ళు కన్నీళ్లతో ఏడిస్తే మళ్ళా చేర్చుకుంటాను. అలానే దొంగ కన్నీళ్లు కార్చిన వారిని చేర్చుకుంటాను అనుకోకండి, నాకు తెలిసిపోద్ది వాళ్ళ కన్నీళ్లు ఎలాంటివో. అంతట మోషే గుడారము తీసి పాలెము వెలుపులకు వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమని పేరు పెట్టెను. అంటే దేవుడు ప్రత్యక్షమైన గుడారము, అక్కడికి వెళ్తేనే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రజల నుండి వేరైపోయాడు, దుష్టుల నుండి వేరైపోయాడు, తిరుగుబాటుదారుల నుండి వేరైపోయాడు. నన్ను వదిలి వెళ్ళిపోతారా అని ఏడ్చే వ్యక్తి 4 రోజుల్లోనే విడగొట్టుకుంది, 1 మంత్. ఎప్పుడు ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు, ఇలాంటి వాళ్ళని అస్సలు మనం నమ్మకూడదు. చాలా ప్రమాదకరమైన వాళ్ళు వాళ్ళు, అవసరాలకు మన దగ్గర పొంచుంటారే తప్ప వాళ్ళు అవసరాలకు మన దగ్గర పొంచుంటారు, పదవుల కోసము, భోజనం కోసము, సుఖాల కోసము, వస్త్రాల కోసము, బంగారం కోసము, నివాసం కోసము, సుఖ జీవితాన్ని అనుభవించటానికి ఎందరో మనల్ని వెంబడిస్తూ ఉంటారు. రొట్టెలు తిన్నంత కాలం తిన్నారు యేసుప్రభు కాలంలో, నా రక్తాన్ని త్రాగి నా మాంసాన్ని కూడా మీరు తినాలి అన్నాడు. అంటే దాని అర్థం మీ రక్తాన్ని మీ మాంసాన్ని ప్రజల కొరకు ఖర్చు పెట్టాలి అని అర్థం. అలాగని యేసుప్రభును చంపుకు తినమని కాదు, నా మాంసమును నా రక్తమును త్రాగువాడు నేను వచ్చే వరకు మరణమును నా మరణమును ప్రచురించాలి, అది మీరు చెయ్యాలి. అర్థం కాక
బుద్ధిహీనులు సరైన ఆలోచన లేక వదిలిపోయారు, అందరూ పోయారు. పోతారండి, అదే జరిగింది కన్న తండ్రికి కూడా. మోషే గుడారము తీసి పాలెం వెలుపలకు వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారము అని పేరు పెట్టాను. యెహోవాను వెదకిన ప్రతివాడును పాలెమునకు వెలుపటనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చాను. మధ్యలో ఉన్న తండ్రిని దూరం చేసుకున్నారు. ఎంతోమంది వాళ్ళ అవివేకంతో తమ భర్తలను దూరం చేసుకుంటారు. ఎంతోమంది భార్యలు భర్తలు తమ భార్యలను దూరం చేసుకుంటారు. బయటికి వెళ్ళాక వాళ్ళకి అర్థమవుతుంది నరకం అంటే ఏంటో, బయటికి చెప్పరు. ఎందుకంటే ఓటమిని స్వీకరించరు వాళ్ళు. చాలా గొప్పగా చెప్పుకుంటారు, కానీ వాళ్ళు అనుభవిస్తున్నది నరకం అది చెప్పరు. దేవునికి సేవ చేయటం, దైవజనులకు సేవ చేయటం అనేది ఒక భాగ్యం. దేవునికి సేవ చేయటం, ఆయన పిల్లలకు సేవ చేయటం అనేది ఒక భాగ్యం. ఆ భాగ్యాన్ని కాలదన్నుకున్న వాళ్ళు వాళ్ళ దురదృష్టం అంతే కదా. పేతురు భయపడ్డాడు, యేసుప్రభుని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. పేతురు భయపడిపోతున్నాడు. ఒక చిన్న పిల్ల నిన్ను కూడా అతనితో చూశాను అంటది. అప్పుడు పేతురు అంటాడు, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, నేను కాదు, ఆ తోడు ఈ తోడు మొత్తం తోడ్లు పెట్టేస్తున్నాడు. ఏ నిలబడలేవా? యేసు ప్రభును పట్టుకునేసరికి అందరూ పారిపోయారు. యేసు ప్రభును పట్టుకునేసరికి అందరూ పారిపోయారు. యేసు మీద నమ్మకం లేదా వాళ్ళకి? ఏమండి, కళ్ళతో చూశారు, మరణించిన వారిని లేపాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, కుంటి వాళ్ళకి గుడ్డి వాళ్ళకి అందరికీ కాళ్ళిచ్చాడు, కళ్ళిచ్చాడు, సముద్రం మీద నడిచాడు. ఇంత గొప్ప గొప్ప కార్యాలు కళ్ళారా చూసి ఎందుకు పారిపోవాలి? ఇంతకంటే శాడ్ న్యూస్ చెప్పమంటారా? యేసు సిలువలో ఉన్నప్పుడు ఒక్క యోహాను గారు మాత్రమే సిలువ దగ్గరికి వచ్చారు. అపోస్తలులలో ఒక్క యోహాను గారు, జెబెదయి కుమారుల్లో యోహాను గారు, యోహాను సువార్త రాసిన వారు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను అని పత్రికలు రాసిన ఆయన, చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథాన్ని వ్రాసిన మహామనిషి, అప్పటికాయన పద్మాసు ద్వీపంలో జైలు చేయబడి అక్కడ ఉన్నాడు ఆయన. అప్పుడు రాశాడు ప్రకటన గ్రంథాన్ని. 5 పుస్తకాలు రాసిన ఆ వ్యక్తి యేసు సిలువ దగ్గర నిలబడ్డాడు. ఆయన్ని ఏం చేయలేదే? రోమీయులు సైనికులు ఆయన్నేం బంధించలేదే? మరి మిగతా శిష్యులు ఏమయ్యారు? పారిపోయారు.
చాలా మంది సమస్యలు రాగానే పారిపోతారు. ఎవరికి భయపడి? ప్రభుత్వానికి భయపడా, కుటుంబాలకు భయపడా, బంధువులకు భయపడా, కులానికి భయపడా, పెద్దలకు భయపడా, దొంగలకు భయపడా? ఎవరికి భయపడి పారిపోతున్నావు? సిలువలో ఉన్న యేసు ఏం చెప్తున్నాడో ఒకసారి చూస్తారా? యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం, కన్న తల్లి వచ్చిందండి. పాపం కన్నది కదండి, కన్న గర్భం, తల్లి ప్రేమ. యోసేపు గారు ఎందుకు లేరండి? ఇతనకు పుట్టినవాడు కాదు కదండి. జాగ్రత్తగా వినాలి క్యారెక్టర్స్ని. ఇతనకు పుట్టినవాడు, యోసేపుకు పుట్టినవాడు కాదు యేసు. మరియకు పుట్టాడు దేవుని దయ వలన. ఏముంది నాయన? యేసు సిలువలో ఉన్నాడు, ఆయన ఇక చచ్చిపోతాడు కొద్ది క్షణాల్లో. తల్లిని చూచి తాను ప్రేమించిన శిష్యుడును, తాను ప్రేమించిన ఏకైక శిష్యుడు నీవు, దేశు రొమ్మును ఆనుకున్నాడు ఆయన అని సణుక్కున్నారు అపోస్తులందరూ. యోహాను యేసు రొమ్మును ఆనుకుంటే సణుక్కున్నారండి. ఇంకా నా ఆడమనిషి ఆనుకుంటే రంగు కట్టేవాళ్ళండి. తెలుసా మీకు? మగవాడైపోవటం వలన యేసు రొమ్మును ఆనుకున్నాడు. కానీ ఈరోజు ఈ చరిత్ర, ఈ చెత్త చరిత్ర, ఆమెవరో కాదు మగ్ధలేని మరి అని చెప్పారు. ఎందుకంటే మగవాళ్ళు జుట్టు పెంచుకుంటారు, యూదుల్లో మగవాళ్ళు జుట్టు పెంచుకుంటారు. ఆమె మగ్ధలేని మరియను గుండెకి జారబెట్టుకున్నాడని చెప్పింది పాపిష్టి లోకం. యేసు రొమ్మును ఆనుకున్నవాడు యోహాను. ఆ యోహాను వచ్చాడు సిలువ వేయబడిన తరువాత మరియమ్మతో పాటు, ఆయన కన్న తల్లి మరియతో పాటు పక్కన నిలబడ్డాడు. ఇంకా అమ్మా, ఇదిగో నీ కుమారుడు, కానీ ఇదిగో నీ కొడుకు. నన్ను వదిలి పారిపోయిన వారందరూ నీ పిల్లలు కారమ్మా. ఏమండి, బతుకున్నప్పుడు అపోస్తులు మరి మరియమ్మ గారి ఇంటికి వచ్చినప్పుడు ఏమని మాట్లాడుతుంటారు? నువ్వు ఎంత గొప్ప తల్లివమ్మా, ఎంత గొప్ప మనిషిని కన్నావమ్మా, నువ్వు ధన్యురాలివమ్మా అని పొగిడిన గ్యాంగ్ ఇది. ఇప్పుడు ఎవరూ లేరు సిలువ దగ్గర, పరారైపోయారు అందరూ, పారిపోయారు. మా పరువు ప్రతిష్టలేమవుతాయి, మా గౌరవ అభిమానాలు ఏమవుతాయి? మేము ఎంతో పేరు సంపాదించుకున్న వాళ్ళం, మా స్థితి మారిపోద్ది, మా పరువు పోద్ది. అంతే కదండి, ఎందుకు మానేశ్వరు భయపడి? నిజంగా అండి, కొన్ని సంఘటనలు నా కళ్ళారా చూసి చెబుతున్నానండి. ఇవన్నీ కూడా భయపడి పారిపోయిన వారు. ఎందుకురా బాబు, మనం ఆయనతో వెళ్ళడం, మనలో కూడా పట్టుకుని సిలివేసిస్తారు, మనలో కూడా చంపేస్తారు. ఏం పేతురు వెళ్ళిపోదాం అంటే, ఆ వెళ్ళిపోదాం ఆంధ్రేయ. ఏం యాకోబు, ఏం ఈయన వెళ్ళిపోదామా మనం మత్తి, వెళ్ళిపోదాం. ఏటి మన గ్యాంగ్లో ఉన్న వాళ్ళందరూ ఏటి మెజారిటీ, ఏటి పారిపోదాం, జంప్. కొందరు జంప్ అయిపోవడం చూసి నేను చాలా బాధపడుతున్నానండి. నిజంగా సమస్య రాగానే జంప్, జంప్ అయిపోతావా, భయపడిపోయావా? అంటే నువ్వు ఇంతకాలం నువ్వు చూపించిన ప్రేమ ఏంటిదది? కపటముతో కూడుకున్నది.
ఎవరికో భయపడటం ఏంటి? భయము నీ శత్రువు అంటాను వాళ్ళతో, భయము నీ శత్రువు. యేసు భయపడ్డా సాతానని చూసి? సాతానాన వెనుకకు పో అన్న యేసు. ఇంకేమన్నాడు? సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుకు తొక్కిస్తాడు దేవుడు. ఎందుకు దానికి భయపడ్డావు? నేను చెప్తానండి వీళ్ళకి, నా చుట్టూ ఉన్న అపోస్తునిమణులకు చెప్తాను. దేనికి భయపడుతున్నారు వీరు? ఇదేనా మీ ప్రేమ? ఇదేనా మీ భక్తి? వేదిక మీద చూపించాను ఏడుగురు అపోస్తులని, ఆ పిల్లల్ని బల్ల యుద్ధ పరిచర్య. అందులో సిమర ఎవరికి చాలా మంది చాలా మాటలు అనుకున్నారండి నా కొడుకు మీద, నేను నమ్మనండి అవి. ఎందుకంటే ఒకవేళ ఆయనలో నేరాలే ఉంటే అంత పెద్ద సంఘాన్ని సంవత్సరానికి 5-6 లక్షలు మా డాడీ ఖర్చుల కొరకు పంపించే ఆ గొప్ప దాతృత్వాన్ని నేను మర్చిపోలేనండి వాళ్ళని. ఆ సంఘం అంతా అలాంటివాళ్ళేనండి. డ్రై ఫ్రూట్స్ తెస్తారు, నేను ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే నా పిల్లలు నన్ను అన్నం పెట్టి పెంచటం లేదండి, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్. అందుకే నేను మీ మధ్య చాలా అంటుంటారులేండి, మీరు చాలా యంగ్గా ఉన్నారండి అని. ఎందుకంటే లోన కంత్రి గుణాలు లేవు, ఉంటే మీ మైండ్ డిస్టర్బ్ అయిపోయి మీ ముఖం మాడిపోద్ది. ముఖం మాడింది అంటే ఒళ్ళు వేడెక్కితే జ్వరం నువ్వు ఎలా చెప్తావో, ముఖం చూడగానే ఏదోలా పెట్టుకున్నారు అనుకోండి, కంత్రి వ్యక్తులు అని అర్థం. ముఖం చూడగానే చెప్పాలి, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. షేక్స్పియర్ బైబిల్లో కాపీ చేసి చెప్పాడు అది కూడా, అడుగుంది కాదు అది. మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగానండి. అప్పటికి మిస్ అయిన వాళ్ళు 7 గురులో 4 మిస్ అయిపోయారండి. మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగితే, మేమెక్కడికి వెళ్తాం డాడీ, మిమ్మల్ని వదిలి. అందరినీ చూస్తున్నాడు, ఆయన మరణంలో ఉన్నాడు, వెళ్ళిపోతాడు ఇక. యోహాను ఉన్నాడు, కన్నతల్లి వచ్చింది, మరొక మరి వచ్చింది, ఆయన తల్లి సొంత సోదరిమణి, క్లోపా భార్య అయిన మరి వచ్చింది, మద్దలేని మరి వచ్చింది, యేసు సిలువ యుద్ధ నిలుచుండిరి. రియల్ లవర్ యేసుక్రీస్తుకి, రియల్ లవర్ ఆయన. ఆమె వ్యభిచారం చేసిన స్త్రీ అండి. ఆమె అత్తరు పగులుగొట్టి, నెత్తిన పోసి, కన్నీళ్లు కార్చి, పాదాలు తన జుట్టుతో తుడుస్తూ, అదే పనిగా ముద్దు మీద ముద్దు, ముద్దు మీద ముద్దు, ముద్దు మీద ముద్దు కొడుతుంటే మన వాళ్ళే కంత్రి వాళ్ళు అయిపోతారు. అక్కడ కానీ మనం వాళ్ళు కానీ ఉంటే కంత్రిగా మారిపోతారు. ఏంటి అన్ని ముద్దులు ఏటని? దేవుడు అంటాడు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనాలు చెయ్యంటారా అంటే, పవిత్రమైన ముద్దు కాకుండా అపవిత్రమైన ముద్దులు పెట్టుకొని సెక్స్ చేస్తుంటారు వీళ్ళు. అంత డిఫరెన్స్. సాతానుగాడు లా ఎగెన్స్ట్ ది బైబిల్.
అది ప్రేమముద్దులు కా ప్రేమముద్దులు అనుకోవటం లేదు వాళ్ళు, సెక్స్ ముద్దులు అనుకుంటున్నారు. సెక్స్ ముద్దులు ఎంతమంది ఆడవాళ్ళైనా, మరియా కన్న తల్లి అయిన మరియా, ఆ మరియ చెల్లి అయిన మరొక మరియా, క్లోపాభార్య అయిన మరియయు, ఆమె చెల్లి ఆమె క్లోపాభార్య అయిన మరియా, మగ్ధలేని మరియా, మగ్ధలేని మరియా, మొత్తం నలుగురు ఆడోళ్ళు ఒకే ఒక అపోస్తలుడు. మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని జనమంతా పోయినప్పుడు 12 మంది అపోస్తులుండి అడిగారు. వాళ్ళని అడుగుతున్నాడు యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అంటే మేమెక్కడికి వెళ్తాం అంటాడు పేతురు. డాబులు ఎక్కువ, గొప్పలు ఎక్కువ, బీరాలు ఎక్కువ, ఊరంత భయం. చిన్నపిల్లని చూస్తే జడిసిపోయాడు, పిరికివాడు. అలాంటి వాడు కనబడకుండా పోయాడు. అప్పుడు మరేతో చెప్తున్నాడు, కన్న తల్లితో ఎవరున్నారు ఇంకా, నా తల్లిని ఎవరికి అప్పచెప్పాలి, నా తల్లిని ఎవరికి అప్పచెప్పాలి, మరి మా నాన్న నన్ను పెంచాడే యోసేపు, ఆయనేడి, ఆయన పరారు. మరి ఇదే తల్లికి మరీకి తమ్ముళ్ళు చెల్లెళ్ళు పుట్టారే, ఇదే యేసుప్రభు తల్లికి మరియకి తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు యేసుప్రభు పుట్టారు, వాళ్ళేరి, వారు పరారు. కష్టాలు వచ్చినప్పుడు పారిపోయిన వారిని అసలు నమ్మకండి. అందుకే ఈ విప్లవం ఆకాశం అంతా ఎత్తుకెదిగింది. పిడి సుందర్రావు ప్రారంభించిన విప్లవం ఆకాశం అంతా ఎత్తుకెగిరింది, ఎగిసిపోయింది అజెండా. వేల మంది పిల్లలు నన్ను ముట్టుకోవాలని ప్రయత్నించారు, మీకు తెలుసు, ముట్టుకుంటే చాలు మా డాడీని. వాళ్ళకి ఆ భాగ్యం లేదు, కానీ నా దగ్గర ఉన్న వాళ్ళకి పట్టుకున్నంత వరకు వచ్చారు. వీళ్ళద్దరు కాళ్ళు జాన్సన్ నన్ను విశాఖపట్నంలో ఉండే అతిపెద్ద డెర్మటాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లాడు. గొప్ప పేరొందిన వాడు, ఎవరికి ఏ రోగం వచ్చినా శరీర సంబంధమైన గజ్జి, తామర, దురదలు, కాయలు, పుళ్ళు ఇలాంటివి ఏమైనా వస్తే మీరు చూడవలసిన పెద్ద వ్యక్తి రఘురామారావు, నంబర్ 1 బెస్ట్ ఫిజిషియన్ ఇన్ ఇండియా. అంత గొప్పడు. అతని దగ్గర ఇంటర్వ్యూ 4 రోజుల తరువాత దొరుకుతుంది నీకు. ఇవాళ వెళ్తే ఇవాళ చూడ్డు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు నా మనుమడు జాన్సన్. ఆయన అప్పుడు చెప్పాడు, మీరు ఏ మందులు వాడకండి సుందరరావు గారు, కొబ్బరి నూనె ప్రతిరోజు స్నానం చేసే ముందు శరీరం అంతా రాయించుకోండి. అదండి నా పిల్లలు చేసే పని, నూనె రాయటం. కానీ నాకెక్కడో నూనె రాశారు, ఆమదం. ఇదేనా మీ ప్రేమ? మీ తండ్రిని బ్రతికించుకునే ప్రేమ ఇదేనా మీకు? అప్పుడు యోసేపు రాలేదు, తోడబుట్టిన చెల్లెళ్ళు రాలేదు, తోడబుట్టిన అన్నలు రాలేదు. అప్పుడు ఒకే ఒక మగాడు యోహాను, 5 పుస్తకాలు రాసిన మహామేధావి, ప్రపంచ ప్రళయం గురించి చెప్పిన మేధావి, పద్మాసు ద్వీపంలో క్రూరంగా చనిపోయిన మేధావి, యేసు సిలువ దగ్గర ఉన్నప్పుడు ఆయనతో అంటున్నాడు, యేసు తన తల్లిని
తాను ప్రేమించిన శిష్యుడు, తాను యేసు ప్రేమించిన శిష్యుని చూచి, అమ్మా అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కొడుకు, ఇతడే పారిపోయిన వాడు పొడు పిల్లలు అనుకోకు, పారిపోయిన వాడని పిల్లలు అనుకోవద్దు. ఈరోజు నీతో పాటు నా మృత్యువుకి నా సిలువ దగ్గరకు వచ్చాడే సాహసించి మగాడు, ఇతడే నీ కొడుకు, ఇతడే నీ కుమారుడు. తర్వాత శిష్యుని యోహాను చూశాడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. యోహాను మై లవ్లీ అపోస్టల్, మై లవ్లీ డిసైపుల్, ఇదిగో నీ తల్లి, నా తల్లిని నీకే అప్పచెప్తున్నాను, నా తల్లిని నీకే అప్పచెప్తున్నాను. నాకు నా అన్న, మా నాన్న వదిలేశాడు అమ్మని, నా తమ్ముళ్ళు వదిలేశారు అమ్మని, నా అక్క చెల్లి నా చెల్లెళ్ళు వదిలేశారు అమ్మని, నీకు అప్పగిస్తున్నాను. ఎవరిని నమ్మకండి, ఎవరిని నమ్మేస్తారా? అస్సలు స్నేహితుడిని కూడా నమ్మొద్దన్నాడు, ప్రాణ స్నేహితుడిని కూడా నమ్మొద్దన్నాడు. మరి వాళ్ళ డైలాగ్ డెలివరీలు ఎలాగుంటాయి? నన్ను విడిచి వెళ్ళకండి అని ఏడ్చుకొని చెప్పడం కాదు. దేవుని పిల్లలారా, దేవుడు తనే తన కొంప మార్చేసుకున్నాడు. మోషితో ఏం చెప్పాడు? ఇస్రాయేలీల మధ్య ఉన్న నా గుడారం, దాని బాబు ఆ దరిద్రుల మధ్య నుంచి తీసేసి, అదిగో పాలెం అవతల అవుట్స్కట్స్, అంటే ఇస్రాయేలీలు అందరూ విశాఖపట్నంలో ఉన్నారనుకోండి, ఎక్కడ పెట్టమన్నాడు గుడారం? మోదవలసలో వేయమన్నాడు. నా గుడారం అక్కడ వేయండి, అక్కడ ఉంటాను నేను. ఎవడికైనా నేను కావాలనుకుంటే వాడు అక్కడికి వస్తాడు. పాలెము వెలుపల దేవుడు ఉండలేకపోయాడండి వాళ్ళ మధ్య. వాళ్ళ దారుణాలు చూడలేకపోతున్నాడు, వాళ్ళ ప్రవర్తన శైలి బాగులేదు. తినటం, త్రాగటం, కూర్చోటం, గెంతటం, దూడం చేసిన తర్వాత చేసిన పండగ అదే కదా. వాళ్ళది దూడం చేసుకున్న తర్వాత వాళ్ళు చేస్తున్న పండగ అది. పండగలు, పబ్బాలు, బంధాలు, పెళ్ళిళ్ళు, సమర్థలు, భోజనాలు, సీమంతాలు, బర్త్డేలు, డెత్డేలు, ఇవన్నీ చేసుకుంటారు వీళ్ళు. నా గురించి ఆలోచించరు. చావు ఎప్పుడైనా వస్తుంది. అందరికీ ఎవరైనా చస్తారు, ఎవరు బ్రతకరు. ఈ దిక్కుమాలిన చావు గురించి ఎందుకయ్యా మీరు అలా ఆలోచించి ఈ చుట్టాలని పట్టాలని పిలుస్తారు? పెళ్ళిళ్ళు అయ్యాయనుకోండి, సంఘంలోంచి పోయిన వారిని పిలుస్తారు. పెళ్ళిళ్ళు అయ్యాయనుకోండి, సంఘంలోంచి వెలివేయబడిన వారిని పిలుస్తారు. పెళ్ళిళ్ళు అయ్యాయనుకోండి, రక్త సంబంధుల్ని, బందరికాలని పిలు. ఎందుకు? ఏదో ఒక రూపాయో పాపాయో వేస్తే కొంచెం ఖర్చు పెట్టిన డబ్బంతా వచ్చేస్తుందని భ్రమ. ఎంత వచ్చిందిరా అని అడిగాను. 100,000 రూపాయలు ఖర్చు పెట్టామండి, 100,000 రూపాయలు వచ్చాయండి. అబ్బా గొప్ప పండగ చేసావురా, అందరిని పిలిచా. వాళ్ళందరికీ కూడు పెట్టే కంటే, కాస్ట్లీ బిర్యానీ పెట్టే కంటే, నీ సోదరీమణులు సోదరులు ఉన్న సంఘములోని ఒక 50 మంది, ఒక 100 మంది వస్తే పంచభక్ష పర్వన్నాళ్ళు పెట్టొచ్చురా వాళ్ళకి. వాళ్ళతో నీ కంపెనీ. వాళ్ళ అవిశ్వాసులు, నువ్వు విశ్వాసివి. అవునా? జ్ఞానము లేని వాళ్ళండి, ఎంత చెప్పినా జ్ఞానం లేని వాళ్ళు. ఏం చెప్తామండి వాళ్ళకి? ఇంకా అంతట మోషే గుడారమును తీసి పాలెం వెలుపులకు వెళ్ళి పాలెమునకు దూరముగా దాని వేసి దానికి ప్రత్యక్ష గుడారమని పేరు పెట్టెను. దేవుడు ప్రత్యక్షమగు స్థలము. ఈ గుడారములో దేవుడు ప్రత్యక్షమవుతాడు ఎవరైనా వచ్చి పిలిస్తే. చాలా మంచోడండి బాబు, నాకంటే మంచోడు నా తండ్రి. ఇంకా నయ్యం అక్కడ గుడారం వేయు, నేను పిలిస్తే నేను వస్తానన్నాడు.
అక్కడ గుడారం వెయ్యి నన్ను పిలిస్తే తంతాను వచ్చి అని అనలేదు ఆయన. మోషే 8వ వచనం, మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి, ఎంత డిసిప్లిన్ అండి, ప్రజలందరూ లేచి ప్రతివాడును తన గుడారపు ద్వారముందు నిలిచి ఆడ గుడారాల ముందు నిలబడ్డారట. ప్రతివాడు తన గుడారపు ద్వారముందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు అందరూ గుడారంలోంచి, ఆడ గుడారంలోంచి బయటకు వచ్చి మోషేని చూస్తున్నారట. అక్కడికి మార్చేశారు దేవుడిల్లు. అందుకే పాపం హిందువుల్లో కానీ క్రైస్తవుల్లో కానీ దేవుణ్ణి కొండలెక్కించేస్తారు. ఎందుకంటే ప్రజల మధ్య ఉండకూడదు దేవుడు అంటే, దేవుడు కూడా ఉండనన్నాడు అనమాట. అంతేకాదని మన దేవుడు ఉండనన్నాడు ప్రజల మధ్య. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారు, కిందనెందుకు ఉండాలి పైకి ఎక్కించేద్దామని. అన్నవరం కొండ, సింహాచలం కొండ, తిరుపతి కొండ, గుణదల కొండ, మేరీమాత కొండ, కొండల మీద ఉంటారు వాళ్ళు, కిందన ఉండరు. ప్రజల మధ్య మంచోళ్ళు కాదు, దేవుడిని కూడా బాడు చేసేస్తారు వీళ్ళు. వీళ్ళ మధ్య నుంటే దేవుడికి కూడా మంది సీస ఇచ్చేస్తారు, నువ్వు కూడా తాగే ప్రభు అని. మోషే గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారముందు నిలిచి అతడు గుడారములోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము మోషేతో మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారముందు నిలవగా యెహోవా మోషేతో మాట్లాడెను. మోషే వెళ్తేనే దిగాడు, ఇంక ఎవడెళ్ళినా దిగితే చంపేస్తాడు. చూస్తున్నారు మళ్ళా ఏం జరిగిపోద్దా అని. దేవుని సేవకుడు ఎప్పుడూ దేవునికి నమ్మకమైన వాడు. దేవుని తరిమేయకండి, మీలో నుంచి మీ హృదయం అనే దేవాలయం ఉందే అందులో నుంచి దేవుణ్ణి తరిమేయకండి. కొండెక్కిపోతాడు లేకపోతే అయినా, నీ దగ్గర ఉంచుకో, వెళ్లకుండా కాపాడుకో ఆయన్ని. ఏదైనా పిట్టను పెంచుకున్నారనుకోండి, తలుపు తీసి వదిలేస్తారా? ఆ గూటు తలుపు తీసేస్తారా? తీరు ఎగిరిపోద్ది. ఆ పిట్ట దగ్గరికి నీళ్లు తెస్తారు, గింజలు తెస్తారు. ఎంత ప్రేమ పిట్ట మీద! నువ్వు కొన్న పిట్ట మీద అంత ప్రేమ ఉంటే నీ హృదయంలో ఉన్న దేవుని మీద నీకెంత ప్రేమ ఉంది? విశాలమైన హృదయాన్ని డోర్లు తీసి వదిలేస్తారు, ఇప్పుడు పోతావు పోరా దేవుడు అని. అదే భక్తి అంటే. డోసు ఎక్కువైపోయింది, ఆపేద్దాం, వచ్చే శనివారం కలుసుకుందాం. అందరికీ సెలవు.